కరోనా వైరస్ వ్యాప్తితో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. కొన్ని రోజుల్లోనే 10వ తరగతి పరీక్షలు ఉండటంతో విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు తప్పటం లేదు. సబ్జెక్టులో తమకొచ్చే డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ అనేది రోజు రోజుకి విజృంభిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో హై అలర్ట్ ని ప్రకటిస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చాలా వరకు స్కూల్స్, మాల్స్, థియేటర్స్ అన్ని బంద్ అయిపోతున్నాయి. ముఖ్యంగా మాల్స్, థియేటర్స్ అయితే ఏం కాదు కొంతవరకు, కానీ స్కూల్స్, కాలేజెస్ అంటే ఇది పిల్లల భవిష్యత్తు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అలానే డిగ్రీ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఈ కరోనా ఎఫెక్ట్ అనేది వాళ్ళ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ పైన ఎంతవరకు పడిందని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రెసెంట్ మనం కుక్కట్పల్లిలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పు, నువ్వు ఇప్పుడు నీకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు? మేము బాగా ప్రిపేర్ అవుతున్నాం, కానీ కొంచెం భయం ఉంది. ఎందుకంటే స్టాఫ్ రావట్లేదు, మళ్ళీ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం భయంగానే ఉంది. అంటే కరోనా ఎఫెక్ట్ అనేది నీ ఎగ్జామ్స్ పైన ఎంతవరకు పడుతుంది, అంటే నీ ప్రిపరేషన్ పైన? అంటే కొంచెం ఫ్యాకల్టీ రావట్లేదు కాబట్టి ఇబ్బంది కొంచెం ఉంది, ఎఫెక్ట్ ఉంది కరోనా. ఇంట్లో మీరు చెప్పండి, మీ పేరెంట్స్ ఏమంటున్నారు ఎగ్జామ్స్ గురించి, నువ్వు ఎలా ప్రిపేర్ అవుతుంది? పేరెంట్స్ అయితే మరి ఏం ప్రిపేర్ అవ్వట్లే, స్కూల్కి వెళ్ళట్లేదు, ఏం చేస్తావు, ఎట్లా చదువుతావు అని అడుగుతున్నారు. అయితే అదే టెన్షన్గా ఉంది ఇంట్లో కూడా, ఏం చేయాలి అన్న దాని. ఎగ్జామ్స్కి నువ్వు ఎలా ప్రిపేర్? నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ప్రిపేర్ అవుతున్నా, కానీ డౌట్స్, క్లారిఫికేషన్ వాటన్నిటికీ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టాఫ్ని నేను ఎప్పుడు కన్సల్ట్ అవ్వలేకపోతున్నాను కాబట్టి కాస్త ప్రాబ్లంగానే ఉంది. చెప్పండి, ఒక పేరెంట్గా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్, అంటే టెన్త్ క్లాస్ అంటే పిల్లలకి ఇది భవిష్యత్, అలాంటిది ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానివ్వండి, తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, మరి ఎగ్జామ్స్కి పిల్లల ప్రిపరేషన్స్ పైన కరోనా ఎఫెక్ట్ ఎంతవరకు పడిందని మీరు అనుకుంటున్నారు? పీపుల్స్ అండ్ ఇలా ఫైనల్ స్టేజ్ ఇది ఎగ్జామ్స్. వీళ్ళు ఇంకా ఇప్పుడు ఇన్ని హాలిడేస్ ఇవ్వడం వల్ల వీళ్ళు కొంచెం కేర్ తీసుకుని ఇంట్లో చదువుకోవాలి. ఇన్ని హాలిడేస్ వచ్చాయి కాబట్టి వీళ్ళు జులైగా తిరిగితే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. కొంతవరకు విద్యార్థులు అయితే ఈ హాలిడేస్లో ప్రిపేర్ అవుతున్నారు, కానీ ముఖ్యంగా స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్ళకపోతే ఫ్యాకల్టీస్తో వాళ్ళు కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి కొంతవరకు వాళ్ళకి డౌట్స్ కూడా ఉన్నాయి అని అంటున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఇంకొంతమంది పేరెంట్స్ ఉన్నారు, మీరు చెప్పండి, ఈ కరోనా ఎఫెక్ట్ అనేది విద్యార్థులు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ పైన ఎంతవరకు పడిందని మీరు? ఆల్రెడీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉన్నారనమాట, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఒక టెన్త్ క్లాస్ కాకుండా మిగతా పిల్లలకు కూడా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అయినప్పటికీ మన గవర్నమెంట్ ఇది ప్రతిష్టాత్మకంగా మన యొక్క రాష్ట్రంలో కరోనా వైరస్ రాకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి చర్య చాలా మంచిది, ఎందుకంటే ప్రతి ఒక్క సిటిజన్ దీన్ని సపోర్్ట్ చేయాలి. ప్రస్తుతం ఇది చేపట్టిన చర్యను మనం ప్రతి ఒక్కరము దాన్ని స్వాగతించాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇంట్లోనే వాళ్ళని ప్రిపరేషన్ చేయించి వాళ్ళ యొక్క విద్యను ముందుకు చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, కొంతమంది పేరెంట్స్ అయితే ఈ హాలిడేస్ వల్ల కొంతవరకు పిల్లలు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారని కొంతమంది పేరెంట్స్ అంటుంటే, ఇంకొంతమంది మాత్రం ఈ హాలిడేస్ వల్ల ముఖ్యంగా వాళ్ళకి టీచర్స్తో కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళకి ఏదైనా డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే టీచర్స్తో డిస్కస్ చేయడం వల్ల కొన్ని తెలుస్తాయి, అలాంటిది హాలిడేస్ వల్ల అది కూడా కొంచెం సమస్య అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ కరోనా ఎఫెక్ట్ అనేది కొంతవరకు విద్యార్థుల పైన కూడా పడిందనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో హేమ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కుక్కట్పల్లి.